ఇంత నా ఇష్టం ఎవడైతే నాకేంటి ఈ రెండు కాస్త బాగా వెల్ పాపులర్ అయినటువంటి సినిమాల్లోని డైలాగులు లేకపోతే సినిమా టైటిల్స్. ఇప్పుడు భారతదేశం రష్యా విషయంలో అదే చేస్తుంది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొనుగోళ్ళని మరింత భారీగా పెంచింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భానికి ముందు 0.2% పెట్రోల్ డీజిల్ కొనే మనం ఇప్పుడు ఏకంగా 28% పెరిగిపోయాం. అది ఇప్పుడు 30% దాకా చేరిపోతుంది. ఓ పక్కన ఆంక్షల్ లాంటి పెట్టే ధైర్యం చేయట్లేదు అమెరికా యూరప్ దేశాలు. ఎందుకంటే చైనాను ఎదుర్కోగలిగిన భారతదేశాన్ని గనక దెబ్బతీసామంటే ఇక ఇక్కడ షెల్టరే ఉండదు. ఆసియా ఖండం అంతా చైనా సొంతమైపోతుంది. ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా చైనా ఆధిపత్యం వస్తుందని నమ్ముతున్నాయి. అదే సందర్భంలో భారతదేశం ఏ నిబంధనల్ని అతిక్రమించట్లేదు. వీళ్ళందరూ చెప్పినటువంటి రేటు $60 పెట్రోల్ డీజిల్ కొనాలి అన్నట్టు బ్యారెల్ భారతదేశానికి $48 ఇస్తుంది రష్యా. దీంతో వాళ్ళ నిబంధనలకు అనుగుణంగానే కొంటున్నామని కూడా చెప్తున్నాం. కాబట్టి మనల్ని ఏమీ పీకలేని పరిస్థితి. దీని ఇంపాక్ట్ ఏంటంటే భారీ ఎత్తున కొనుగోళ్ళు అన్నటువంటిది నడుస్తోంది. రోజుకి 14 లక్షల బ్యారెల్ రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నారన్నటువంటిది అధికారిక లెక్క. ఏక ఇది యూరప్ దేశాలకి తాజాగా ఈ లెక్కతో గిలగిలలాడిపోతున్నాయి. గత డిసెంబర్ నెల కన్నా 9.2% అధికంగా రష్యా నుండి భారత్ ఆయిల్ని కొనుగోలు చేసింది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో రష్యా నుండి 28% అయింది. ఇప్పుడు ముడి చమురు కొనుగోలు చేస్తున్నది. ఈ విషయం గ్రహించినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొన్న మాట్లాడినా కూడా ఇప్పుడు ఇంకొక 2% పెంచడానికి సిద్ధపడుతున్నాం కానీ తగ్గించట్లేదు మనం.